नमस्ते नेनु मी प्रसाद आंध्र प्रदेश राजकीयालु इप्पुडु मुग्गुरु व्यक्तुल चुट्टू तिरुगुतुन्नायि नरेंद्र मोडी जगन मोहन रेड्डी प्रतिपक्ष नायकुडु चंद्रबाबु नायडु ఉద్దేశపూర్వకంగా కలగకపోయినా యాదృచ్ఛికంగా కలిసినటువంటి అంశాలపైనే ఎందుకు తిప్పుతున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్లో సమస్యలే లేవా? ఎందుకు ఇదే అంశాలపై ఎందుకు చర్చను సాగదీస్తున్నారు? రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఇంకా సమస్యలే లేవా? ఇప్పుడు 280 మందిని పిలిచారు మోడీ గారు, యాదృచ్ఛికంగా ప్రతి ఒక్కరిని పలకరించారు, అలాగే చంద్రబాబు గారిని పలకరించారు, అలాగే నీతి ఆయోగ్ మీటింగ్ అయింది, అందరు ముఖ్యమంత్రులతో పాటు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా భోజనం చేశారు మోడీ గారు. కానీ ఇదేదో కావాలని జరిగినట్టు, అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఈ వారు నడుస్తున్నారు ఈ ఫోటోల చుట్టూ? సోషల్ మీడియాలోనే కాదు, తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నడుస్తుంది. అదేదో సినిమాలో ఉంటుంది, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళే ముందు ఫ్లెక్స్, వెళ్ళంగానో ఫ్లెక్స్, వెళ్ళరాగానో ఫ్లెక్స్, అది ఒక పెద్ద పబ్లిసిటీ కార్యక్రమంలాగా. చంద్రబాబు నాయుడు గారిని 159 మంది ప్రతినిధుల్లో ఒక ప్రతినిధిగా, అంటే భారతదేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి అవుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని, ప్రధాన ప్రతిపక్ష నాయకుల్ని, అదేవిధంగా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల నుంచి ఎవరో ఒకరు ప్రతినిధులు రమ్మని చెప్పి ఆహ్వానాలు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వానాలు అందినాయి. దీంట్లో మీరు అన్నట్టు 259 మందిని అక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యారు. దాదాపు 6.5 గంటలు జరిగినటువంటి మీటింగ్, 1 గంట మోడీ గారు ఉపన్యాసం, మిగిలిన ప్రతినిధుల ఉపన్యాసాలు ఇట్లన్నీ అయిపోగానే ఒక 3 గంటల సమయంలో, అంటే 1-to-1 అందరినీ కలుసుకుంటూ వెళ్ళేటటువంటి కార్యక్రమం, అంటే 259 మంది ప్రతినిధుల్ని 180 నిమిషాల్లో షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ కలుస్తూ వెళ్ళేటటువంటి కార్యక్రమంలో భాగంగా మోడీ గారు చంద్రబాబు నాయుడిని ఒక 42 సెకండ్ల దాకా ఉంటుంది అనండి ఎవరిది అందరికీ వేస్తే జనరల్గా కలుస్తారు. కలిసిన దాన్ని సాయంత్రానికి ఒక మీడియా 5 నిమిషాలు మోడీ చంద్రబాబు నాయుడిని కలిశాడు. మళ్ళీ వినండి, 5 నిమిషాలు భారత ప్రధాని చంద్రబాబు నాయుడిని పక్కకు పిలిచి కలిశాడు. చంద్రబాబు నాయుడు మోడీని కలవటం కాదు, మోడీయే చంద్రబాబు నాయుడు పక్కకి వచ్చి కలిశాడు. ఆ కలిసిన 5 నిమిషాల్లో ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావట్లేదు, మీరు తరచూ మీరు ఢిల్లీకి వస్తారా లేదా, ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ ఢిల్లీకి అని ఆయన అడిగాడంట. అడగంగానే ఈయన, నేను ట్రై చేస్తున్నానండి కలవాలి మన ఇద్దరం అంటే, ఇది మీ ఇల్లే, సొంత ఇల్లు అనుకోండి, తొందరగా వచ్చేయండి. మీ సొంత ఇంటికి ఎట్లా వెళ్తూ ఉంటారో, పొద్దున విజయవాడ సాయంత్రం హైదరాబాద్ సొంత ఇల్లుకి ఎట్లా వెళ్తున్నారో తెలంగాణలో, అట్టని మీరు ఢిల్లీకి కూడా సొంత ఇల్లుగా వచ్చేసి ఇక్కడికి వచ్చేయండి అన్నాడంట. ఇంకా మన అదృష్టం ఎంత తెలుసా, ఇంకొక వార్తలు రాయలే, ఇంకా డెప్త్కి వెళ్ళి రాయలే, సంతోషించాలి మనం. చంద్రబాబు నాయుడు గారికి పెళ్ళి అయ్యేటటువంటి కొడుకో కూతురు ఉండుంటే, పెళ్లి వయసుకు వచ్చిన కూతురు కొడుకు, మోడీ గారికి కూడా పెళ్లి వయసుకు వచ్చిన కూతురు కొడుకు ఉండుంటే, మోడీ చంద్రబాబు నాయుడు గారు వియ్యంకులు కాబోతున్నారా, ఇదే 5 నిమిషాల్లో డిస్కషన్ అయ్యిందా అని కూడా వాళ్ళు రాసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నిస్సిగ్గుగా, అసలు ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి దరిద్రమైనటువంటి గలీజు మీడియా సంస్థలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మీడియా సంస్థల్లో ఉన్నాయి. అసలు కుల గజ్జి పట్టి, కుల గజ్జితో కొట్టుకుంటున్నటువంటి పత్రికలు, గజ్జి పట్టినటువంటి ఆ మీడియా, అసలు ఇష్టం వచ్చినట్టుగా రాతలు. జర్నలిజం నడుపుతున్నారా, బ్రోకరిజం నడుపుతున్నారా? మీరు జర్నలిస్ట్లా బ్రోకర్లా? మరి కులపించారు సాక్షిలో, మరి ఏమొస్తుందండి? ఏమి చేశారు మీరు చెప్పండి? సాక్షిలో 2 గంటలు మోడీ గారితో కూర్చున్నాం, మేము డిన్నర్లో ఈ చికెన్ తినమన్నాడు ముక్క, మటన్ తినమన్నాడు ముక్క, లేదంటే ఇది తినమన్నాడు, లేదంటే స్పూన్తో ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారికి నోట్లో పెట్టాడు మోడీ గారు, తినయ్యా బాబు అని చెప్పి అని రాశారా? నాకు అర్థం కావట్లే గలీజుగా. అసలు దాని మీద మళ్ళీ డిబేట్లు, దాంట్లో మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాటలు, నాకున్నటువంటి విస్తృత సమాచారం కావాలంటే ఛాలెంజ్, ఎవరు మోడరేటర్లు ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఏమంటారు, మోడీయే కలిశాడు చంద్రబాబుని, చంద్రబాబు కలవలా, చాలా మాట్లాడుకున్నారు అవన్నీ మీకు చెప్పకూడదు, ఇప్పుడు రేపటి నుంచి మీకు అందరికి ఉందే. ఇంకొద్దిగా డెప్త్కి వెళ్ళారు, టాల్కమ్ పౌడర్ అని ఒక యాంకర్ ఉన్నాడు బాగా ఫేమస్, అది కూడా ఇప్పుడంతా యెల్లో మీడియాలో ఒక మీడియా, అది కూడా వాళ్ళైతే పొద్దున్నుంచి మోడీ బాబు బిజీ బిజీ ఢిల్లీలో
టెన్షన్లో జగన్ నాకు అర్థం కాలే. ఇంకొంది ముందుకెళ్ళి బీజేపీ తెలుగుదేశం పొత్తు టెన్షన్లో వైసీపీ, ఇంకొంచెం ముందుకెళ్ళి మోడీతో 5 నిమిషాలు భేటీ అయిన సీబీఐ. ఇప్పుడు 175 సీట్లు గెలుస్తాడు వైసీపీకి, ఎందుకు భయం మీరు? ఇంకా అసలు ఇంకా ఎలా, మీరు ఎప్పుడో 2024 దాకా వెళ్ళారు, ఇప్పుడే రాశారు వాళ్ళు మోడీతో చంద్రబాబు 5 నిమిషాలు భేటీ సీబీఎన్ లెటర్ రాసింది కూడా. మోడీతో 5 నిమిషాలు భేటీ అయిన సీబీఎన్ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాగానే ప్రభుత్వం మారేటటువంటి అవకాశం అనగానే అసలు ఇంత కామెడీగా నవ్వుకోవాలి మనం? ఇలా రాస్తా ఏం మెసేజ్ ఇస్తున్నాం? అసలు పత్రికలు అంటే అంత క్రెడిబిలిటీ ఉండేది? ఒక మీడియా అంటే అంత క్రెడిబిలిటీ ఉండాలి? ఇష్టం వచ్చినట్టుగా విశృంఖలంగా రాసేసి ఇవాళ ఇంకో తమ్ముళ్ళు పెట్టారు ప్రసాద్ గారు. ఏంటంటే ఒక షేక్ హ్యాండ్కే షేక్ అయిపోతుందా? మొన్న మీరు 5 నిమిషాలు మాట్లాడారన్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఒకటి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్తోనే షేక్ అయిపోతున్నారా? కలవరమాయే మదిలో ఎవరికి కలవరం? ఎవరికి ఎవరితో ఎవరికి కలవరం? మోడీ అనేవాడు దుర్మార్గుడని తిట్టింది చంద్రబాబే కదా. మోడీ అనేవాడు అంతు చూస్తా, ఏ నువ్వెవడో, నీకంటే నేను సీనియర్, నువ్వు అనేవాడు ఆఫ్టర్ ఆల్ గుజరాత్ రాష్ట్రంలో వచ్చావు, నేను దేశంలోనే అందరిని ప్రధానమంత్రులు చేశా, నీ అనేవాడు ప్రధానమంత్రి ఎట్టవుతాడో చూస్తా, ఏంటి నన్ను లోకేష్ తండ్రి అంటావా? నువ్వు యశోదాబీన్ మొగుడివి, నీకు అసలు కుటుంబం లేదు, నీ భార్యను నువ్వు ఎందుకు వదిలేసావు, విడాకులు ఇవ్వకుండా ఎందుకు వదిలేసావు, ఇందు ఎన్ని అందెవరు అంటే ఇప్పుడు మోడీ దుర్మార్గుడనే కదా ఈ దృష్టిలో లెక్క. ఇప్పుడు మోడీ షేక్ హ్యాండ్ ఇవ్వగానే పులకరించిపోయాడా లేదంటే పావనం అయిపోయాడా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే మీకెందుకు భయపడుతున్నారు? అసలు ఎందుకు వైసీపీ దీన్ని రాదు? మీరు ఎందుకు అడిగారు నన్ను క్వశ్చన్? ఆ పత్రికల్లో ప్రధాన శీర్షికలు ఇది రాయటం, దాన్ని బట్టే కదా మీరు అడిగింది, అందుకని మేము సమాధానం చెప్పాలి కదా. మేమెందుకు భయపడతాం? సరే ఇప్పుడు భయపడేవాడు ఒంటరిగా వస్తానంటాడు ఎప్పుడన్నా? జనరల్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, నాట్ ఓన్లీ పొలిటికల్. రేపు భయం ఉన్నాడు నలుగురిని అంటేసుకొని వస్తాడు, భయం లేనాడే ఒంటరిగా నీ ఊరు వస్తా నీ ఇంటికి వస్తా అంటాడు. అట్లానే 175 నియోజకవర్గాల్లో చిట్టుకేస్తున్నాం. మీ దమ్ముంటే ఎవడైనా ఒక్క రాజకీయ పార్టీ 175 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేసే దమ్ముందా మీకు? సరే ముగ్గురు కలిసి పోటీ చేస్తారా, నలుగురా, ఐదుగురా? కమాన్ డిసైడ్ చేసుకొని రండి. మరి మీకు అంత భయం లేనప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరే చెప్పారు కదా ఇప్పుడు ఆ పత్రికల్లో వచ్చింది, ఆ కథనాలు వస్తున్నాయి. ఆ పత్రికలు అంటే ఎవరు? దుష్ట చతుష్టయం. మాకు ప్రత్యర్థులు ఎవరు? దుష్ట చతుష్టయం అన్న దత్తపుత్రుడు. మరి వాళ్ళు మా ట్వీట్లు పెట్టినప్పుడు వాళ్ళ మీడియాలో తప్పుడు కథనాలు వస్తా, ఏదేదో అయిపోతుంది ఇక్కడ, అసలు మమ్మ ఇంకేదో జరిగిపోయిందని రాస్తున్నప్పుడు ఖచ్చితంగా వివరణ ఇస్తారు కదా ఎవరైనా. అరే మీరు జాకీలు ఎత్తి ఇట్లా లేపినా ఏమి ఉండదు. నాకు మొన్న ఒకటి సినిమా చూస్తుంటే గుర్తొచ్చింది అదే సన్నివేశం. తుత్తి ఆనందపడుతున్నా అంటాడు ఏవిఎస్ సరిగ్గా పలకటం రాక, తుత్తి తృప్తిని తృప్తి అంటారు కదా, ఇప్పుడు ఆ తుత్తి చెందుతున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు ఆ మీడియా. మోడీ కలవగానే తుత్తి ఆనందం కలిగింది వాళ్ళకి. అంటే మొన్నటిదాకేమో మోడీ ఎవడు అసలు, ఆయన ఇక్కడ రానిస్తాము మేము, మోడీ అనేవాడు ఇక్కడ రావడానికి అసలు హక్కు లేదు అని చెప్పి మాట్లాడింది ఇల్లే కదా. ఇప్పుడు మళ్ళీ ఏంది నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు గోరెంట్ల మాధ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా? ఎవరు డైవర్ట్ చేయడానికి? అసలు ఏముందని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గోరెంట్ల మాధవ్ సంబంధించినటువంటి అంటే క్లియర్ క్లారిటీగా మేము క్లియర్గా చెప్తున్నాం, ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్ నాది నాకు సంబంధించి అది ఫేక్ వీడియోని చేశారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కంప్లైంట్ ఆధారంగా విచారం జరుగుతుంది. ఆ విచారంలో భాగంగా ఫోరెన్సిక్ నివేదిక రావాలి. ఫోరెన్సిక్ నివేదిక అంటే మన దగ్గర మన స్టేట్ నుంచి ఇవ్వరు, బయట స్టేట్ నుంచి తీసుకొని రావాలి, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి. ఆ ఫోరెన్సిక్ నివేదికలో రాగానే అది ఎవరు చేయించారో, అసలు ఏంటి అది ఒరిజినల్లా ఫేకా, అసలు ఆ మహిళ ఎవరు ఏంటి, మొత్తం క్లారిటీగా బయటకు వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల, నిజంగా ఆ వీడియోలో ఎవరన్నా బాధితురాలో ఇంకా ఎవరన్నా ఉంటే ఆమె ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఎస్ ఇదిగో మీ ఎంపీ మీద ఇట్లా కంప్లైంట్ ఇచ్చారని మీరు అడగచ్చు. సో మేము ఎవరిని సమర్థించట్లా, అది నిజంగా అది ఒరిజినల్గా వీడియో అని అయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని చెప్పాం మేము, దాంట్లో నో డౌట్. మాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని హత్య చేస్తే మేము పార్టీని సస్పెండ్ చేసాం. అతను ఆల్రెడీ ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు, అతను ఆల్రెడీ దానికి సంబంధించి జైల్లో ఉన్నాడు కదా. సో అట్లా నిజంగా ఏదన్నా ఉంటే, అది జరిగి ఉంటే, అది నిజంగా అదే అయితే ఖచ్చితంగా కూడా దాని మీద యాక్షన్ ఉంటుంది. అంటే ఆ బాధితురాలు కూడా వైసీపీకి చెందినటువంటి మహిళా నేత కనుక ఎలా కంప్లైంట్ ఇస్తుంది? ఆమె ఆల్రెడీ బుల్డోజ్ చేస్తున్నారు. తప్పండి, ఎందుకంటే అసలు సోషల్ మీడియా ఎలా ఉందంటే నిజంగా ఒక మహిళ గురించి మనం మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. పాపం ఎవరో ఒక అమ్మాయి మీద, అనితారెడ్డి అని ఒక అమ్మాయి మీద
ఇదే తెలుగుదేశం ఇదే జనసేన వల్ల అమ్మాయి ట్విట్టర్లో ఫేస్బుక్లో వీటిలో యాక్టివ్గా ఉండేది కాబట్టి సో ఆ అమ్మాయిని ఆ ఫోటో ఆ అమ్మాయిదని చెప్పి పెట్టి నిజంగా కూడా ఆ అమ్మాయి కుటుంబంలో కూడా గొడవలు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు నిజంగా ఎంత దుర్మార్గం అసలు ఒకప్పుడు ఎలా ఉండేది మీడియా ఒకప్పుడు రాజకీయ పార్టీలు ఎలా ఉండే ఈరోజు ఎలా తయారయ్యారు నిస్సిగ్గుగా విస్తృంకలంగా మీడియానే ఎలా తయారయ్యి ఎలా పడితే అలా అసలు ఎవడన్నా అట్లాంటి వీడియోలను అసలు ప్రజెంట్ చేసేవాళ్ళు నిజంగా ఉంటే ఇట్లాంటివన్నీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి బాగా అలవాటు ఎక్కడెక్కడో సీసీ కెమెరాలు పెట్టి లేదంటే లేనివన్నీ సృష్టించి మార్ఫింగ్లు చేయటం ఇదేదో పలానా ల్యాబ్ నుంచి తయారవుతుందని కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది కదా ఇవన్నీ ఒక సెక్షన్ కావాలని టార్గెట్ చేసి కొంత ఒక ల్యాబ్లో ఇవన్నీ తయారు చేస్తున్నారనేది కూడా ఇన్ఫర్మేషన్ బయట కూడా వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఎవరైనా తప్పు జరిగితే యాక్షన్ ఉండదు లేకుండా ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు ఇట్లాంటివి వస్తే ఇంతకు రెట్టింపు యాక్షన్ కూడా ఉంటుంది అంటే మీరు ప్రతిసారి కూడా ప్రతిపక్షాలపై నెట్టేస్తున్నారు తప్ప ఎలాంటి యాక్షన్ అంబటి రాంబాబు షూలోనూ అలాగే అన్నారు అంబటి రాంబాబు గారు కానీ అవంత్ శ్రీనివాస్ గారు కానీ ఐ ఫేక్ ఆడియోలు ఐ క్లియర్ ఫేక్ ఆడియోలు ఇది ఫేక్ వీడియోని క్లియర్ చేస్తారు ఫేక్ అయితే ఫేక్ అనే అంటారు ఒరిజినల్ అయితే ఒరిజినల్ అంటారు మేమే వెనకేసుకొని వచ్చినాం కదా డూ ఆడది కనపడితే రోడ్డు మీద ముద్దన్నా పెట్టాలి అక్కడికక్కడే కడుపన్నా చేయాలన్న వాళ్ళు పోయారు ఇప్పుడు వాళ్ళందరూ నీతివాక్యాలు మారుతున్నారు ఈరోజు రెండు ఇదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడు ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ అమ్మాయిలతో తైతెక్కలాడిన ఫోటోలు ఇవన్నీ సోషల్ మీడియాలో తయ్యేసి ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాలంటలేదండి ఇదే లోకేష్ పిఏ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏదన్నా పనులు కావాలి అన్నా లేదా తెలుగుదేశం పార్టీలో ఉండాలన్నా మహిళలు గెస్ట్ హౌస్లకు వెళ్ళాలని చెప్పి సాక్షాత్తు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళ మొన్న అమ్మాయి పేరు కృష్ణవేణి అనుకోండి పాలేటి కృష్ణవేణి సంథింగ్ ఆమె వచ్చి బయటకు చెప్పినప్పుడు ఏం డిబేట్లు ఎందుకు జరగలా నేను సూటిగా అడుగుతున్నా మహిళా ఎమ్మార్వోలు జుట్టు పెట్టుకుని లాగ్ కొడితే డిబేట్లు ఎందుకు జరగలా వినోద్ జైన్ అనే ఒక తెలుగుదేశం సంబంధించిన ఒక కీచకుడు ఏదైతే 9వ తరగతి చదువుతున్నాడు అంటే అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకొని పైనుంచి దూకి చనిపోతే ఏం డిబేట్లు ఎందుకు జరగలా అంటే జరగాలి ఖచ్చితంగా నిజంగా తప్పు జరిగితే అది పార్టీకి అత్యధికంగా చర్చ జరగాలి అంతే తప్పితే మనం చూశారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అచ్చెన్నాయుడు మహిళల్ని ఎట్లా పట్టుకుంటున్నాడు ఎలా మహిళలను తోస్తామన్నారు చేతులు పట్టుకొని మరి వీటి మీద డిబేట్లు జరగవా ఇదే విగ్గురాజు అలియాస్ పెగ్గురాజు ఆయన చూశారు కదా పెగ్గులు వేసుకుని పక్కన అమ్మాయిలతో మరి డిబేట్ జరగద్దా ఖచ్చితంగా జరగాలి మొత్తం లిస్ట్ తీసి డిబేట్ జరగాలి అది ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు విగ్గురాజు అని మీరే అంటున్నారు కానీ ఆయన సస్పెండ్ కూడా చేయరు కదా మీరు సస్పెండ్ చేయడం మా చేతిలో ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు ఉండేవాడు ఈ విధంగా అయినటువంటి ఓవర్ యాక్షన్లు ఎందుకు చేసేవాడు అది కేంద్రం ఏదైతే స్పీకర్ గారి పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ గారు సస్పెండ్ చేయమని చెప్పి ఆల్రెడీ అడిగాం అనర్థ వేటు వేయమని అడిగాం పార్టీని సస్పెండ్ చేస్తే ఎంపీ పదవి అట్లానే ఉంటుంది కదా ఇంకా ఎక్స్ట్రా చేస్తాడు కదా కూర్చొని మాకు కావాల్సింది మా ద్వారా వచ్చిన ఎంపీ పదవి పోవాలి ఆ ఎంపీ పదవి పోతే దానికి సంబంధించి ఇంకెవరు మీడియా కూడా అతను చూపించదు కదా ఇప్పుడు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే పదవి ఉండటం వల్లే మీడియా అతను కవరేజ్ ఇస్తుంది ఆ ఎంపీ పోయిందనుకో ఎవరు ఇస్తారు కవరేజ్ మీరు ఆ రఘురామకృష్ణరాజు రమ్మన్నా మీరు కూడా వెళ్ళరు ఎంపీ ఉండబట్టే కదా మీరు వెళ్తుంది సో అవన్నీ పోవాలి దానికి సంబంధం జరుగుతూ ఉంది సో త్వరలో ఖచ్చితంగా మీరన్నా రఘురామకృష్ణరాజు లేదంటే ఇంకా ఎవరున్నారో వాళ్ళందరి మీద కూడా ఏదైతే వాళ్ళు కొన్ని వీడియోలు కూడా చూపించి రకరకాలుగా ప్రభుత్వమే డ్యామేజ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఇది నిజమని తేలితే ఖచ్చితంగా గోరంట్ల మాధవపై యాక్షన్ తీసుకుంటాం 100% నిజమని తేలితే ఎవరినైనా యాక్షన్ తీసుకుంటాం ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది కాబట్టే కదా మాకు ప్రజలు పట్టం కడతా ఉన్నారు మా పార్టీ ఎమ్మెల్సీ తప్పు జరిగింది మా పార్టీ ఎమ్మెల్సీ హత్య చేశాడని చెప్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసాం ఏం చేయమని తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి కమాన్ ఎందుకు చర్యలు తీసుకోవాలా మరి అధికారంలో మీరే మీరే కదా మరి ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకున్నాను వాళ్ళ హయాంలో జరిగినట్టుగా నేను చెప్తున్నా మహిళా ఎమ్మారు అని జుట్టు కొట్టుకొని లాగితే వంజాక్షని ఏ సెటిల్మెంట్లు చేశాడు కదా ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్నారు మహిళల గురించి ఇక మహిళల గురించి చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు ఇప్పుడు జనసేన వాళ్ళు మాట్లాడితే మనం వినే స్థాయిలో ఉన్నామంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అంటే ఇప్పుడు వైసీపీ పాలనలో ఏం జరగట్లేదు వాలంటీర్లు చేయట్లేదు ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తే తప్పు నిజంగా ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి చేయమని మేము చెబుతావా ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు తప్పు జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి నువ్వు పొడిచి చంపే అదేమిటి నువ్వు అతన్ని గొంతు పీసుకి చంపే అని చెబుతాడా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడు కదా మరి అట్లాంటప్పుడు సిగ్గు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు అట్లాంటప్పుడు మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలి కదా దాని పార్టీకి దీనికి ఆపాదించకూడదు కదా
ఇప్పుడు లొకేషన్ తైతక్కలమని చంద్రబాబు నాయుడు చెబుతాడా? తెలుగు టీచర్లను లేపుకెళ్ళమని చంద్రబాబు నాయుడు చెప్పాడా? నేను అడుగుతున్నా సూటిగా, నిజం నేను మీరు కట్ చేయకుండా అండి. ఇప్పుడు తెలుగు లోకేష్ ఎట్లాంటి వీడియోనే ఏదైనా వచ్చిందనుకోండి, సరే మార్ఫింగ్ చేశారో లేదా నిజంగా ఏదైనా ట్రాప్ చేసి వీడియోనో అట్లాంటిది ఏమైనా లోకేష్ వచ్చిందనుకోండి, ఆయన బాత్రూమ్ ఆయన చేసుకునే వీడియో వచ్చిందండి, చంద్రబాబు నాయుడు చేసుకోమని చెబుతాడా? లేదా మనకేం సంబంధం అంటాం మనం? మాట్లాడేటప్పుడు రేపొద్దున అవతలాలు కూడా వర్తించింది కదా. నిస్సిగ్గుగా బరి తెగించి శ్రద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి ఆపాదించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే ఇంతకు రెట్టింపుగా మేము కూడా సమాధానం చెప్తాం. ఇదే నారా లోకేష్కి సంబంధించిందో ఇదే ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకుడు అలా బాత్రూంలో ఏదైనా చేసుకున్నాడు అనుకోండి, దాన్ని కూడా మేము రాజకీయ పార్టీకి చంద్రబాబు నాయుడికి మేము ఆపాదించమంటారా? సో ఖచ్చితంగా నిజంగా ఎవరన్నా బాధితులో ఆ బాధిత మహిళ ఎవరన్నా ఉండి కంప్లైంట్ చేసి ఉంటే ఎస్ ఇదిగో నన్ను లైంగికంగా వేధించాడు ఇట్లా ఇట్లా జరిగిందనంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ప్రధాన్ని రాద్ధాంతం చేసి ప్రధాన్ని పార్టీకి ఆపాదించి ఇంకేదేదో జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద నెపం నెట్టాలని చూస్తే ఖచ్చితంగా అంతకు రెట్టింపు స్థాయిలోనే మేము కూడా ప్రతిస్పందిస్తాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఇది జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒక వర్గ మీడియా పూర్తిగా కూడా దుష్ప్రచారం చేస్తుంది. అలాగే మోడీయే చంద్రబాబును కలిసినట్లుగా చిత్రీకరిస్తున్నారు. అలాగే జరిగినటువంటి ఘటనలో ఏదైనా సరే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంతటి వారిపైన సరే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకున్నాం. అలాగే నిజమని తేలితే ఎవరిపైన చర్యలు ఉంటాయి, తమ పక్షపాతంగా ఎవరు కూడా వ్యవహరించడం లేదు. పూర్తిగా కూడా ఎవరు తప్పు చేసినా సరే వారిపై చర్యలు ఉంటాయంటూ కూడా ఆ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శారీతో ప్రసాద్.